నాకు ప్రాణహాని ఉంది నన్ను మా భార్య నుండి కాపాడండి అంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన నాగరాజు నా భార్య మరియు ప్రియుడు రమేష్ నుంచి నాకు ప్రాణహాని ఉందని ఎస్పీని కలిసిన తాడిపత్రిక చెందిన నాగరాజు నాకు వివాహం జరిగి 9 సంవత్సరాలు నాకు ఒక కుమారుడు ఉన్నాడు గత సంవత్సరం నుంచి నా భార్య నడవడికలో మార్పు వచ్చింది దానికి కారణం మా పక్క ఇంట్లో ఉన్న టెలికాం డిపార్ట్మెంట్ లో ఉన్న రమేష్ అనే వ్యక్తి అతడు నా భార్య కలిసి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు దీనికి నా భార్య శకుంతలతో పాటు ఆమె తల్లి అక్క కూడా సహకరిస్తున్నారు నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడమని ఎస్పీని కలిసామని తెలిపారు సార్ నాగరాజు నేను ఉన్న తాడపత్రలో పొప్పూరు రోడ్ కడ అంజనీ మండలంలో ఉన్నా సార్ నా పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాలు లేదు సంసారం బాగానే ఉంది సార్ ఇంటి పక్కల 1 ఇయర్ గల్లి ఒక పిల్లడు జాబ్ చేసే పిల్లడు టెలికాం డిపార్ట్మెంట్ పిల్లడు పని చేస్తున్నాడు ఇంటికాడ ఉన్నాడు మా భార్య అంతే అంత పేరు రమేష్ మా భార్య పేరు శకుంతల మా భార్యకు ముందే హెచ్చరిక చేసిన అంతే ఇట్లా సెలవు తీసుకుంటున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండకూడదా రేపటి ఇబ్బంది అవుతుందని నేను అనుకేసంటుంది సార్ దానివల్ల నాతో ఎక్కువ సేపు గొడవ పెట్టుకుంటున్నారు వాడు ఈమె కలిసి ఎప్పుడు గొడవ పెడతారు ఎక్కువ దాంట్లో మా భార్య వాళ్ళ అక్కగారు వాళ్ళ అమ్మగారు కానీ టార్చర్ చేస్తున్నారు నేను పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పిన మాకేంది ఆస్తి లేదని చెప్పినాము అది వాళ్ళ అమ్మ బిడ్డకు కూతురికి చెప్పుకోలేదు సార్ అది చెప్పుకోలేని దానికి ఇప్పుడు నాకు వాడు ఉన్నాడు దొరికినాడు నువ్వు వద్దు నాకనే మాదిరి చేస్తాను సార్ ఏమనంటే వాళ్ళంతా పండుకున్న ప్రూఫ్లు కావాలి అది కావాలంటుంది దాంట్లో వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ చిన్నక్క చిన్న బావ మా భార్య వాళ్ళంతా కలిసి కుతుర బండి నేను కొట్టి ఆడవాళ్ళంతా కొట్టి ఇంట్లో స్థలం పేపర్లు డాక్యుమెంట్స్ 100 రూపాయలు బాండ్ పేపరు 5-6 తులాలు బంగారు కొనిపోయింది సార్ ఎవరన్నా నేను ఎవరికని చెప్పుకోవాలంటే ఎవరికని చెప్పుకోమన్నారు ఏమంటే మా భార్య నిన్న నన్ను ఫోన్ ఒక్క ఫోన్ చేస్తే సార్ వానికి నిన్ను అరగంటలో చంపిస్తానని వార్నింగ్ ఇస్తాను సార్ మా భార్య నాకు ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ తాడుపత్రులు ఎస్ఎస్ఆర్ఏ సంసారం చేసుకోరా మత్సంగా ఉంటుందంటే సరే సార్ అని నేను ఒప్పుకొని సంసారం ఇంటికాడ ఒప్పుకొని పోతే ఇంటికాడ ఎట్లా సార్ అట్లా టార్చర్ పెడతాను సార్ నన్ను నువ్వు ఏంటికి ఒప్పుకున్నా సంసారం నేను ఇంత వాదులాడింది ఇడిపోయినాకే కదా ఎన్ని మాట స్టేషన్ పోయినా ఇంత మాట 2 మాట స్టేషన్ పోయినా చెరువు తీసుకోవాలి ఇది మొన్నసారి ఇప్పుడు చేసినా కానీ వాళ్ళని వచ్చి ఎంక్వైరీ ఇచ్చుకోవాలంటే అన్నీ తీసుకుని పోయిన వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుని వాళ్ళు రిపీట్ నా మీద చేస్తున్నారు పెళ్లి కాకముందు నుంచి మేము ఎంత చూపించినా చూపిలే అంటుంది ఇప్పుడు కొట్లాడి తాళ్ళు దింపేసి పుట్టింటికి పోయింది సార్ ఇంత డబ్బు అంతా తీసుకొని పోయినారు వాళ్ళు మళ్ళీ డబ్బు కావాలంటున్నారు డబ్బు నేను యాడ్ నుంచి తెచ్చేలా ఏమైనా చంపిస్తారంటే వాళ్ళ పారా నుంచి నాకు చాలా హాని ఉంది సార్ వాళ్ళ నుంచి మరి దయచేసి మీరే కాపాడాలి సార్ అనంతపూర్ ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చినా నేను